హాయ్ అండి, ఇవాళ మనము ఖర్బుజా షర్బత్ చేసుకుందామండి. ఎండలు చాలా ఉన్నాయండి, ఏదన్నా ఒకటి చల్లగా తాగాలనిపిస్తుందండి. ఖర్బుజా షర్బత్ చేసుకుందామండి. కావలసిన పదార్థాలు చూద్దామండి. ఇదిగండి, ఒకటి చిన్న ఖర్బుజా అండి, ఇంత ఉండండి. మొత్తం పొట్టు తీసేసిన అండి, ఇది మొత్తం కోసిన అండి. ఇంత ఉండండి, ఒక ఖర్బుజా ఈ ఒక కప్ అయిందండి. ఇది ఇది మనం మిక్సీలో పట్టుకుందామండి. ఇప్పుడు ఇది మిక్సీలో పట్టుకుందామండి, పక్కకు పెట్టేస్తున్నా. ఇక స్టవ్ ముట్టిద్దామండి. ఎంత అయితే ఖర్బుజా తీసుకున్నామో ఇది ఒక వాటి డబ్బా ఖర్బుజా తీసుకున్నాం కదండి, మళ్ళీ ఇప్పుడు ఇంత ఒక డబ్బా మనము చక్కెర తీసుకుందామండి. మస్క్ మిలన్ షర్బత్ చేసుకుందామండి. ఇప్పుడు చక్కెర పోసేద్దామండి. ఒక డబ్బా అండి, రెండు డబ్బాలండి. ఒక్కంత చక్కెర అయితే రెండంతలు నీళ్ళు పోయాలండి. అది మళ్ళా మనము ఒక కప్పు అయినాక దించేద్దామండి. మళ్ళీ అప్పటిదాకా అంటే మనము మస్క్ మిలన్ తెల్ల ఖర్బూజా మిక్సీ పట్టుకుందామండి. ఇది మసలుతుంటుందండి. ఇది రెండు ఒక కప్పు అయిందండి. ఇది ఒక డబ్బా, ఒక గిన్నె తీసుకున్నాం కదా, ఒక గిన్నె అయిందండి, ఇంచింది. ఇది ఇట్లా చేసి పెట్టుకుంటే మనకు ఏ షర్బత్లకైనా వస్తుందండి. ఇది ఏ షర్బత్లకైనా వస్తుందండి మనకు. ఇది కార్చి చల్లారి పెట్టేయాలండి. ఏమైనా సన్నగా చక్కెర బిక్కర చెత్త ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందండి. అవి కొద్దిగా చల్లగా కావాలండి. ఈ చక్కెర పాకం రెడీ అయిపోయిందండి. ఇట్లా చేసి పెట్టుకుంటే మనకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక్కొక్క గిన్నెడు ఖర్బూజాకు గిన్నెడు చక్కెర పాకు చేసుకున్నాండి. ఇక మనకి ఎక్కువ ఏదంటే పక్కకు పెట్టేసినా కూడా మళ్ళీ వేరే షర్బత్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు అండి. ఇగో కొద్దిగా ఇలా తీసుకున్నాండి. ఇప్పుడు ఇలా వేసే వేరే ఐస్ క్యూబ్ వేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ ఐదు వేసినాడు, ఒక గంట సిరప్ పోసుకుందామండి. ఒక్కొక్క గంట అయితే మస్తు అవుతుందండి. సబ్జెక్తులు వేసుకుందామండి, రెండు చెంచాలు వేసుకుందామండి. ఈ ఖర్బుజా మిక్సీ పట్టినాం కదండి, వేసుకుందాం. కొద్దిగా ఐస్ క్రీమ్ పోసుకుందామండి. ఫ్రిడ్జ్లో వాటరే పోసుకోవాలండి, చల్లగా ఉంటుంది. కలుపుకుందామండి. సిరప్ అంతా కిందకి వస్తుందండి. అయిపోయిందండి, షర్బత్ రెడీ అయిపోయిందండి.
కర్బూజా షర్బత్. మస్క్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయిందండి. తెల్ల కర్బూజా షర్బత్ రెడీ అయిపోయిందండి. మస్క్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయిందండి. తెల్ల కర్బూజా షర్బత్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. జర మనం చక్కెర ఇట్లా పాక్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఉత్త చక్కెర వేసింది అలాగ ఉంటుంది, మనం పాక్ చేసింది అలాగ ఉంటుందండి. చాలా రుచి ఉంటుందండి. చేయండి మీరు కూడా, పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారండి. మస్క్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయిందండి. తెల్ల కర్బూజా షర్బత్ రెడీ అయిపోయింది. చేయండి మీరు కూడా, చేసి తాగండి. తాగిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.